మామూలు మీటింగ్ అని లేదు సార్, సోషల్ యాక్టివిటీ మీకు ఇంకా ఉంది. మీ పర్మిషన్ ఇక్కడ ఏమైనా క్రైమ్ జరుగుతుందా? యూనివర్సిటీ అటానమస్ ఉంది సార్ అశోక్ సార్, ఈరోజు అటానమస్ డిక్లేర్ గా 22 డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్న ఆర్గనైజేషన్స్ మన యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల భాగస్వామ్యమైన ఒక అంశం పట్ల ఒక చర్చను తీసుకురావడం కోసం, మాట్లాడుకోవడం కోసం, అనుభవాల కోసం చేసింది. దీంట్లో ప్యూర్ మీరు అనుకున్నట్టు ఏదో భావజాలం ఉన్న వాళ్ళు లేదా ఇంకొక భావజాలం ఉన్న విద్యార్థులు ఎవరు లేరు. ఉన్న వాళ్ళందరం కూడా పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, టీవీబి, దళిత్ స్టూడెంట్స్, మైనారిటీ స్టూడెంట్స్, బహుజన స్టూడెంట్స్, అన్ని 21 విద్యార్థి సంఘాలతో ఐక్య కార్యాచరణ ప్రోగ్రామ్ ఇది. పర్టికులర్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ కాదు, మేము పర్టికులర్ గా కూడా సోషల్ యాక్టివిస్ట్. మేము రాజ్యాంగం మాకు కల్పించింది కదా, రాజ్యాంగం మాకు హలో సార్, హలో సరే అభ్యంతర సార్, నేను కోట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నాను సార్, తెలంగాణ విద్యా సంఘ స్టేట్ ప్రెసిడెంట్ సార్. ఇక్కడ కామర్స్ సెమినార్ హాల్లో మేము మీటింగ్ పెట్టుకున్నాం సార్, ఇక్కడ ప్రజాస్వామిక ఉద్యమాల మీద సార్ మీ సోషల్ యాక్టివిటీస్ని పిలుచుకొని మీరు మీటింగ్ పెట్టుకున్నాము. మరి మీరు పర్మిషన్ ఇచ్చారట, వీసీ గారు పర్మిషన్ ఇచ్చిండు, మేము వచ్చిన వాళ్ళని పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని ఇక్కడ మీటింగ్ డిస్టర్బ్ చేస్తున్నారు సార్. యూనివర్సిటీ యూనివర్సిటీ హలో హలో సార్, పర్మిషన్ ఇచ్చారా? మేము మీటింగ్ పెట్టుకున్నాం, అన్ని విద్యార్థి సంఘాలు కలిసి మీటింగ్ పెట్టుకున్నాం సార్, ఇక్కడ మొత్తంగా 20 విద్యార్థి సంఘాలు కలిసి మీటింగ్ పెట్టుకున్నాం, సోషల్ యాక్టివిటీస్ని పిలిచి మీటింగ్ పెట్టుకున్నాం, మాట్లాడుకుంటున్నాం కామర్స్ సెమినార్లో. పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మిషన్ చేస్తున్నారు, అంటే యూనివర్సిటీలకి, అటానమస్ యూనివర్సిటీలకి పోలీసు వాళ్ళు ఎట్లా వస్తారు సార్? ఇప్పుడు వీసీ చాంబర్ ముందే వస్తాం సార్. కామర్స్ కాలేదు సార్, సెమినార్ హాల్లో పెట్టుకున్నాం సార్, మేము ఆల్రెడీ ఎటు పర్మిషన్ తీసుకున్నాము, సోషల్ యాక్టివిటీస్ని పిలిచి మీటింగ్ పెట్టుకున్నాము. ఇప్పుడు నాలుగు గోడల మధ్యన మాట్లాడుకునే రైట్ కూడా, స్వేచ్ఛ కూడా, ఫ్రీడమ్ లేకుంటే ఎందుకు సార్ యూనివర్సిటీ? యూనివర్సిటీ భావ ప్రకటన స్వేచ్ఛ, అసలు రాజ్యాంగం కల్పించినట్టు హక్కులు ఇట్లా కాల రాస్తా అంటే మీరు వైస్ ఛాన్సలర్గా పోలీసులను ఇంత ఎంటర్టైన్ చేస్తుంటే ఎట్లా సార్? మీరు పర్మిషన్ మేము హెడ్ దగ్గర తీసుకున్నాం సార్, హెడ్ సంతకం పెట్టి మాకు ఇచ్చిండు. మేము పిలిచింది కూడా వేరే వాళ్ళని, బయట వాళ్ళం కాదు, బయట దేశస్తులు కాదు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతిపాదులు, సోషల్ యాక్టివిస్టులను పిలుచుకున్నాము. అది కూడా నలుగురే వచ్చిళ్ళు మాట్లాడిండు, లాస్ట్ స్పీకర్ మాట్లాడుతుంటే ఇక్కడ వచ్చి మీటింగ్లో.